హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. టమాటా పచ్చడి అండి, పుల్ల పుల్లగా బాగుంటుందండి, టేస్ట్ మరింత బాగుంటుంది. ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని తయారు చేసుకుంటున్నాము. ఆవపిండి వేసుకొని 1/2 కేజీ టమాటాలండి, చింతపండు 50 గ్రాములు, 2 ఏమో ఎల్లిపాయలు, తెల్లెల్లిపాయలు, కారం అండి, దానికి సరిపడ్డ కారము, కప్పు కారం, కప్పు సాల్ట్, 2 సమానంగా వేసుకోవాలి. వాటర్లో క్లీన్ చేసుకొని సన్న ముక్కలుగా తరిగి 1 చెంచా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలండి. టమాటా పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి, నెయ్యిలో వేసుకొని రైస్లోకి తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది. తింటే వదిలిపెట్టరు, బాగుంటుందండి. ఇది ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. ప్రతొక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా సన్న పీసులుగా కట్ చేసుకొని నైస్గా 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఉడకనివ్వాలి. పుల్ల పుల్లని టమాటా పచ్చడి తయారు చేస్తున్నాను. మరింత టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసి మనం తింటే, చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ముక్కలు నైస్గా సన్నగా తరిగినవి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మగ్గితే పుల్ల పుల్లని టమాటా పచ్చడి రెడీ అవుతుంది మరికొద్ది క్షణాల్లోనే. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నిండు దాకా చూడండి, సక్సెస్ చేయండి, లైక్ చేయండి. టమాటా పచ్చడిని ముక్కల్ని ఈ విధముగా గరిటెతో కలుపుకోవాలి. నేను ఉప్పు కారం సమానంగా వేస్తున్నానండి. ఈ గ్లాసు ఉప్పు వేస్తున్న, కారము గ్లాసున్నర వేసుకోవాలి. ఎందుకంటేను కొంచెం త్వరగా ఉడికిద్ది, మెత్తబడి త్వరగా ఉడికిద్దండి. ముక్కలు కూడా మనం వేసే ఉప్పే కాబట్టి త్వరగా ఉడుకుతాయి. గ్లాస్ ఉప్పేసా, గ్లాసున్నర కారం వేస్తాను. ఆ తర్వాత ఈవతల ప్యాన్ పెట్టుకొని మెంతులు వేయించుకోవాలి. మెంతి పిండి వేయించుకొని మొత్తం వేయను, అంటే వేయించేసి 1 టేబుల్ స్పూన్ వాడతాను. ఈ విధంగా మెంతుల్ని ద్వారగా వేయించుకోవాలి. కారము ఉప్పుతో వేసిన గ్లాసుతోనే గ్లాసున్నర అట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, 50 గ్రాములు సుమారు చింతపండు కూడా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసి మెంతుల్ని ద్వారగా వేయించుకోవాలి. త్వరగా వేగిపోతాయి, చిటపడలాడుతూ ఉంటాయి. వేగిందని గుర్తొచ్చిద్దండి మనకి. మనం సరిపడినంత వేసుకున్నాక మిగతాది డబ్బాలో స్టోర్ చేసుకొని వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు మనం. సూపర్ టేస్టీగా ఉంటుందండి మెంతి పిండి. చాలా చలో చేసే గుణం ఉంది. 2 నిమిషాలు సమయం పట్టిద్ది, ద్వారగా వేయించుకోవాలండి. భలే స్మెల్ వస్తుంది. పచ్చళ్ళకి మెంతులు, ఆవపిండి, ఎల్లిపాయలు ఉండాలి. చాలా రుచినిచ్చిద్ది. ఆ తర్వాత వాటర్లో క్లీన్ చేసుకొని చింతపండుని చూడండి, చింతపండు కూడా వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఉప్పు వేయగానే వాటర్ అనేవి బయటకు వచ్చాయి. 1-2 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి టమాటా ముక్కల్ని. చాలా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారైనా ట్రై చేయండి. ఆ తర్వాత ఈ చింతపండును కూడా ఇక్కడ 1-2 నిమిషాల సేపు మతనివ్వాలి. ఆవపిండిని మిక్సీలో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత మెంతి పిండి కూడా అండి పౌడర్ చేసుకోవాలి సరిపడినంత వేసుకోవడానికి.
అన్నీ వేసుకున్నాక చింతపండు వేసాము, ఉప్పు వేసాము, టమాటా ముక్కలు కూడా మగ్గాయి. కొద్దిగా నీరు ఉందండి, ఆ నీరు చల్లారే కొద్దికి పీల్ చేసిద్ది ముక్కలు కూడా, చింతపండు కూడా. మనము కారం వేసుకొని సరి చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఈ సమయాన టమాటా ముక్క ఉడికింది కాబట్టి కట్టి వేసుకోవాలి స్టవ్ అనేది. ఆ తర్వాత రోలు కానీ రోకట్లు కానీ రోలు పత్రంలో వేసుకొని రుబ్బుకుంటే టేస్ట్ మరింతగా ఉంటుంది. చల్లారినాక నేను మిక్సీలో వేస్తాను. ఒక 10 నిమిషాలు సమయం అనేది పట్టిద్ది చల్లారటానికి. ఈ సమయాన ఇప్పుడు కట్టి వేయాలి ఇంకా స్టవ్ అనేది. చాలా తేలికండి ఇది. ఇప్పుడు దాదాపు మనం 1/4 కిలో టమాటాలు చేశాను, ఒక 10 రోజుల దాకైనా వచ్చింది, నిల్వ కూడా ఉంటుంది. పూర్తిగా చల్లారింది. మనము ఇదే విధముగా రోల్లో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి, లైక్ చేయండి వీడియో అనేది. పుల్ల పుల్లని పూర్తిగా చల్లారింది, చల్లారినాక వేసుకోవాలి. ఇవి పొట్టు తీసైనా వేసుకోవచ్చు మనము తాలింపు వేసినప్పుడు, లేదంటే కనుక ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమాటా పచ్చడిని పోపు వేసుకోవాలి. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పోపుకి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఇంగువ. ఆయిల్ వేడి అయినాక పోపు దినుసులతో పాటు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకుంటే పోపు వేగాక ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఇంగువ కాస్త మరి కాస్త వేసుకోవాలి. కలుపుకున్నాక కొంచెం స్మెల్ అనేది అంత టేస్ట్గా రుచిగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి అనేది. ఇంగువ మరి కాస్త పచ్చడి కదా వేసుకున్నాము. పోపు అనేది వేగాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు మరలా పసుపు వేసుకోవాలి. లోలో ఉంచి చేసుకుంటే తాలింపు కూడా మారకుండా ఉంటుంది. మనం మిక్సీకి పట్టుకున్న టమాటా పచ్చడిని మెత్తగా పట్టాము వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం తురుము కూడా వేసుకోవాలి కొంచెం. వేసుకున్నాక కారం కూడా కొలిచి వేసుకోవాలి, గ్లాస్ అన్నారు. గ్లాస్ ఉప్పు వేసాను, గ్లాస్న్నర కారం వేసాను. పసుపు, ఇంగువ, ఎల్లిపాయలు, పోపు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి ఆవు పిండి, మెంతి పిండి. ఈ విధంగా లోలో ఉంచి 1-2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన పుల్ల పుల్లని టమాటా పచ్చడి రెడీ అయింది. ఆ తర్వాత మెంతి పిండి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఆవు పిండి పౌడర్ కూడా వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇదంతా వేసుకున్నాక చల్లారినాక గాజు డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే
మన ఇడ్లీలోకి, అట్టుల్లోకి, దోశల్లోకి ఎంతో టేస్ట్ అయిన టమాటా పచ్చడి రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.